రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గమిట్ట నెల్లూరు. 50వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండి అలంకారం. సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ. 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం. 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం. 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం. 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం. 8వ తేదీ శ్రీ కాళిక అలంకారం. 9వ శ్రీ సరస్వతి అలంకారం. 10వ శ్రీ దుర్గా అలంకారం. 11వ శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం. సాయంత్రం 7 రావణ వధ కార్యక్రమం. 12వ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం. రాత్రి 8 అమ్మవారి నగరోత్సవం జరుగును. పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును. రత్నం జయరాం వ్యవస్థాపక ధర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులు, ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి గ్రామంలో మత్స్యకారులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశంలో టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యకుడు అబ్దుల్ అజీజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత ఇరువురు నేతలను స్థానికులు, మత్స్యకారులు ఘనంగా సత్కరించారు. అనంతరం బీదా మాట్లాడుతూ, ఎన్నికల అనంతరం తొలిసారిగా స్వగ్రామమైన ఇసుకపల్లికి రావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా అల్లూరు మండలంలోని ఇసుకపల్లి, బోగోలు మండలంలోని చెన్నారాయణపాలెం, జువ్వలదిన్న గ్రామాల మత్స్య కారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో మత్స్యకారులంతా టీడీపీ వెంట నడిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన పోలిశెట్టిని అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీదా గిరిధర్, బండి శ్రీనివాసులు రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా మునిపెన్నడూ జరగని విధంగా అంగరంగ వైభవంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు అక్టోబర్ 11వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం 6 60 రావణాసుర విగ్రహాన్ని వధించే రావణాసుర వధ కార్యక్రమం జరుగును. కావున భక్తజనులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. జై శ్రీరామ్. హార్దిక శుభాకాంక్షలు. మా ప్రియతమ నాయకులు, డైనమిక్ లీడర్ శ్రీవేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భాన ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. భవిష్యత్తులో రాజకీయ ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ, మీ తమ్ముడు షేక్ జమీర్, నెల్లూరు కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు మరియు 54వ డివిజన్ టీడీపీ నాయకులు.